హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. షర్మిలకు కాంగ్రెస్ లో ఇక సినిమా మొదలు. ఏపీసీసీ చీఫ్ షర్మిలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. షర్మిల తీరుతో కాంగ్రెస్ నష్టపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్. షర్మిలపైన సంచలన ఆరోపణలు చేశారు. 6 నెలల క్రితం కాంగ్రెస్ పునర్వైభవం సాధిస్తుందని ఆశించామని, కనీసం 5 నుండి 10 అసెంబ్లీ సీట్లు, 2 నుండి 5 ఎంపీ సీట్లు గెలుస్తామని భావించామన్నారు. కానీ కొన్ని పొరపాట్ల వల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదన్నారు. పీసీసీ చీఫ్ షర్మిల రాంగ్ స్ట్రాటజీ ఫాలో అయ్యారన్నారు చింతామోహన్. సీనియర్లను కలుపుకుని వెళ్లడంలో షర్మిల ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. 175 నియోజకవర్గాలలో కమిటీలు ఉన్నా వారితో షర్మిల ఏనాడు మాట్లాడలేదన్నారు. ఇక టికెట్ల కేటాయింపు విషయంలో షర్మిలపై తీవ్ర ఆరోపణలు చేశారు చింతామోహన్. షర్మిల ప్రజాస్వామ్యబద్ధంగా టికెట్లు ఇవ్వలేదన్నారు. ఇది వాస్తవమన్నారు. టికెట్ల విషయంలో డబ్బులు చేతులు మారాయన్న ప్రచారం ఉందన్నారు. ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటూ షర్మిలకు చురకలంటించారు చింతామోహన్. ఈసారి ఏపీలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యయుతంగా పనిచేయలేదని చెప్పుకొచ్చారు. చింతామోహన్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పార్టీలో చేరిన షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. షర్మిలకు పీసీసీ అప్పగించడాన్ని అప్పట్లోనే హర్ష్ కుమార్ లాంటి సీనియర్ నేతలు వ్యతిరేకించారు.